హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మన కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది జిఎస్టీ పోర్టల్లో మనం ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మనకి మన టర్న్ ఓవర్ అనేది 2 crores కంటే ఎక్కువ ఉంటేనే మనం GSTR 9 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. 5 crores కంటే మీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే మనము GSTR 9 9C రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్తుంటాము. అలాగే మన టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని మనం ఈ ఇన్వాయిస్లు కూడా జనరేట్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మన కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉందో మనం ఎలా చెక్ చేసుకోవాలి జిఎస్టీ పోర్టల్లో, అది తెలియాలి మనకి. సో మీ ఆర్గనైజేషన్ యొక్క టర్న్ ఓవర్, సో మీరు ఎటువంటి బిజినెస్ చేస్తుంటే కూడా, సో మీ బిజినెస్ యొక్క టర్న్ ఓవర్, మీ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ జిఎస్టీ పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో మనము టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాము, ఈ ఇన్వాయిస్లు కూడా జనరేట్ చేస్తూ ఉంటామా. ఈ టర్న్ ఓవర్ అనేది ఎవ్రీ మంత్ మనం ఫైల్ చేస్తున్న GSTR 1 రిటర్న్ బేస్ చేసుకొని ఆటో పాపులేట్ అవుతుంది. మనం మాన్యువల్గా వెయ్యలేము ఇది యాక్చువల్గా. సో కాబట్టి టర్న్ ఓవర్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. టర్న్ ఓవర్ అంటే ఏంటి ఇంతకీ అన్నప్పుడు, మనకి జరిగే సేల్స్ వాల్యూ. మా టర్న్ ఓవర్ అంటే మన సేల్స్ వాల్యూ. మీ మంత్లీ టర్న్ ఓవర్ ఎంత అన్నప్పుడు మంత్లీ సేల్స్ని టర్న్ ఓవర్ అంటాము. ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత అన్నప్పుడు ఇయర్లీ మనకి ఎంత సేల్ జరుగుతుందో దాన్నే టర్న్ ఓవర్ అంటాము. టర్న్ ఓవర్ లెక్కించేటప్పుడు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలిపి లెక్క పెట్టుకుంటాము. సో ఇప్పుడు టర్న్ ఓవర్ ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ GST.gov.in అని టైప్ చేయండి. సో GST.gov.in అని టైప్ చేయండి. ఇలా మనకి హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ మీ కంపెనీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి. మా లాగిన్ అయిన వెంటనే సో మనకి జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. మా ఇలా మన లాగిన్ అయిన వెంటనే మన పోర్టల్ డిస్ప్లే అవుతుంది కదా, డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. చూడండి, డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీ ఫైనల్ టర్న్ ఓవర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీ ఫైనల్ టర్న్ ఓవరు అగ్రిగేట్ టర్న్ ఓవర్, దిస్ ఈజ్ మీ టోటల్ టర్న్ ఓవర్ అనమాట. ఫైనల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, దిస్ ఈజ్ మీ టోటల్ టర్న్ ఓవర్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి అన్నప్పుడు, సో ప్యాన్ బేస్డ్ అనమాట. ప్యాన్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే ప్యాన్ నెంబర్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ నెంబర్స్ ఉంటే, మొత్తము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ నెంబర్స్ తోటి బిజినెస్ చేస్తున్నప్పుడు మీ ప్యాన్ని బేస్ చేసుకొని, సో మీ మొత్తం మీ బిజినెసెస్ యొక్క మొత్తం టర్న్ ఓవర్ ఎంతో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ టర్న్ ఓవర్ వచ్చి ఈ కంపెనీది ఒకదానికే మాత్రమే. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అన్నప్పుడు మీరు ఒకే ప్యాన్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ నెంబర్స్ తీసుకొని బిజినెస్ చేస్తున్నప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంట. చేస్తున్నప్పుడు టోటల్ అన్ని బిజినెస్ యొక్క టోటల్ టర్న్ ఓవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో దట్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకే ప్యాన్ నెంబర్ ఉంది. ఆ ప్యాన్ నెంబర్ తోటి నేను ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. తెలంగాణలో ఒక కంపెనీ ఉంది, నెక్స్ట్ తమిళనాడులో ఒక కంపెనీ ఉంది. మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఈ మూడు బ్రాంచ్లు కలిపి నాకు ఎంత టర్న్ ఓవర్ ఉందో దాన్ని అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటారు. సో మీ టర్న్ ఓవర్ టోటల్ ఇది ఇప్పుడు 2 crore 78 lakh 78 thousand 592 మీ టర్న్ ఓవర్ అనేది. ఇలా మీ టర్న్ ఓవర్ని మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మా ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఉంది చూడండి, 2022-23 ఇయర్ టర్న్ ఓవర్ నాది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇయర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మా ఇప్పుడు చూడండి, నేను 21-22 ఇయర్ తీసుకుంటున్నాను. 21-22లో 2 crore 10 lakh 32 thousand 153 ఉంది వీళ్ళ టర్న్ ఓవర్. ఇలా ఇయర్ అనేది మీరు చేంజ్ చేసుకొని కూడా వాళ్ళ టర్న్ ఓవర్ అనేది చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇయర్ అనేది చేంజ్ చేసుకొని కూడా వాళ్ళ టర్న్ ఓవర్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం 22-24 తీసుకున్నాను. సో మనకి 1 crore 69 lakh 18 thousand 532 ఉంది. సో ఇలా మీరు టర్న్ ఓవర్ని చెక్ చేసుకొని మీరు జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలా లేదా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇది మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి, మీరు టాక్సేషన్ నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.